కాలంలో ఎక్కువగా కాకపోయినా కొన్ని అందరూ డౌన్ చేయండి అసత్య ఆరోపణలు నా మీద అందుకని ఆ రోజే నిర్ణయం చేసుకున్నాను. మంత్రి పదవి దిగిపోయిన తర్వాత ఒక వారంలో వచ్చి అనుకున్నాను, వారం కాకుండా నిన్న దిగిపోతే వాడు వచ్చి నేను పరిశుద్ధ వినాయకుని సమక్షంలో భారత కర్తృత్వం వెలిగించిన దీపం వెలిగించి నిజ నిర్ధారణకు సత్య ప్రమాణాలకు అత్యున్నత స్థానంలో ఉన్న కాణిపాకం వరసిద్ధి వినాయకుడి సాక్షిగా నేను మంత్రిగా ఎవ్వరి దగ్గర అవినీతిగా అనైతికంగా ఒక్క రూపాయి తీసుకోలేదు, రాబోయే రోజుల్లో తీసుకోనని ప్రమాణం చేసి ఆ హారతకర్పణను ఆర్పేశాను. నేను ఈ నా కొన్ని ఆరోపణలు ఎవరన్నా నా దృష్టికి వస్తే ఎక్కడ ఎటువంటి ఇది లేకోకుండా ఆరోపణలు నేను చేసి దాన్ని సరిదిద్దడానికి నా వంతు ప్రయత్నం చేశాను. కొంతవరకు సఫలీకృతమయ్యాను, పూర్తిగా సఫలీకృతమయ్యాన్ని నేను చెప్పడం. కొంతవరకు అవినీతి నడకట్టి అలాగే టెండర్ విధానంలో నేషనల్ ఈ టెండర్స్ అలాగే ఉద్యోగ నియామకాల్లో పోస్టింగుల్లో ట్రాన్స్ఫర్లో కూడా పారదర్శకత పాటించాం. ఇప్పుడు ఉద్యోగాల్లో ఇంటర్వ్యూ అంటే సొంత ఇష్టం వచ్చినట్టు వేస్తాను, అందుకని ఇంటర్వ్యూ లేకుండా మార్కుల ఆధారంగా నెట్లో పెట్టాం వాళ్ళు ఎవరికైతే వాళ్ళకి. అందుకని ఎవరైతే అర్హులు వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. కొందరు నిజాయితీ పరులుగా నటిస్తారు, ఎవరైనా ఎందుకు నిజాయితీగా ఉంటారు కొందరికి అవినీతి పరులకు అనుకుంటారు. నిజాయితీగా ఇవాళ సొసైటీలో నిజాయితీగా ఉన్నాడు ఉన్నారు, నేనెందుకు ఉన్నాను నాకు తెలుసు. అది నాకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది, ఇచ్చి నేను చెప్పే మాట నా పయ్యాళ్ళు నాతో ఉన్నవాళ్ళు నా కింద వాళ్ళు కూడా విని నాకు సహకరిస్తారు. రెండోది నేను నిజాయితీగా ఉండటం వల్ల నాకు ఈ అవకాశం కల్పించిన మంత్రిగా అవకాశం కల్పించిన పెద్దలు రాజకీయ పార్టీ దాంతోపాటు స్నేహితులు బంధువులు సేవాభిలాషులు నా కుటుంబ సభ్యులు కూడా అందరూ గర్వంగా ఉండాలి. నాకు నిజాయితీ పరుడుగా పేరు తెచ్చుకోవాలని కోరికతో నేను ఇన్నాళ్ళు పనిచేశాను.